ఏపీలో వరద పరిహారం అందని బాధితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం సాయంత్రం వరకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపింది. 21,768 మంది వరద బాధితుల బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పొరపాట్లు సరిచేసి వరద సాయం జమ చేస్తామని, బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు హామీ ఇచ్చారు. ఏపీలో వరద పరిహారం అందని బాధితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం సాయంత్రం వరకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్. ఏపీలో వరద బాధితులకు సంబంధించిన ఖాతాల్లో ఇప్పటికే ప్రభుత్వం జమ చేసింది. అయితే 21,768 వరద ప్రాంతంలో దెబ్బతిన్న గృహాలకు సంబంధించిన ఏ ఒక్కరి కుటుంబానికి కూడా పరిహారం అందకుండా ఉండే దీని లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. అయితే ఎటువంటి జరిగిన పొరపాట్లు ఇప్పుడే ఏవైతే 21,500 కుటుంబాలకు నష్టపరిహారం పడలేదు, వాళ్ళందరికీ సోమవారం సాయంత్రం లోపల మళ్ళీ నిధులు విడుదల చేస్తాం. ఎట్టి పరిస్థితులు ఈ లోపల దానికి సంబంధించిన ఏవైతే ఇప్పటివరకు స్థానికంగా మండల ఆఫీసులో అదేవిధంగా రెవెన్యూ డివిజన్ లో సబ్మిట్ చేస్తున్న డాక్యుమెంట్స్ ఏవైతే తప్పులు తడగ్గా ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకొని సోమవారం ఉదయానికి పూర్తి స్థాయిలో అధికారులకు అందిస్తే సోమవారం సాయంత్రానికి డబ్బులు జమ చేస్తామనేసి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో పాటు కనుక చూసుకుంటే వరద సహాయ చర్యల్లో ఇప్పటివరకు అద్దెకి నివాసం ఉండి వారు ఇతర ప్రాంతాలకు ఏదైతే ముక్కు గురి అయి బయటకు వచ్చారో అటువంటి వారి పేర్లు కూడా నష్టపరిహారంలో కొన్ని ప్రాంతాల్లో యాడ్ అవ్వలేదు. అటువంటి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించేసి ఖచ్చితంగా నష్టపరిహారం ఏమంటే ప్రతి ఒక్క కుటుంబానికి అందజేస్తామని ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.